హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో టెక్నికల్ ఎనాలిసిస్ ఇంపార్టెన్స్ ఓకే జనరల్గా మన అందరికీ అర్థమయ్యేలాగా సింపుల్ ఎగ్జాంపుల్తో నేను డిస్కస్ చేస్తాను సో ఇంతకుముందు చాలా సార్లు నేను టెక్నికల్ ఎం యొక్క ప్రాముఖ్యతను నేను చాలాసార్లు మెన్షన్ చేశాను మనం ఫండమెంటల్స్ ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తే టెక్నికల్ అనాలిసిస్ అవసరం లేదు టెక్నికల్ అనాలిసిస్ అనేది కేవలం ట్రేడింగ్కి మాత్రమే ఓకే టెక్నికల్ అనాలిసిస్ అనేది మనం మ్యూచువల్ ఫండ్స్కి లేకపోతే వీటికి ఈటీఎఫ్స్కి వీటికి అవసరం లేదు ఇలాంటి చాలా అపోహలు మనకి రిటైల్ ఇన్వెస్టర్స్కి ఉన్నాయి ఓకే సో ఇవన్నీ కూడా అపోహలే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనందరికీ అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా ఇవాళ నేను మీకు ఈ విషయాన్ని నేను అర్థమయ్యేలాగా చేస్తాను ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి అండ్ ఈ వీడియో ఓకే మీకు ఒపీనియన్గా సరే అవునండి మనకి టెక్నికల్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్ అని మీకు అర్థమైతే కనుక తప్పకుండా ఇతరులతో కూడా షేర్ చేసుకోండి ఓకే సో వీడియోలోకి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ ఓకే టైం వేస్ట్ చేయకుండా చూడండి ఇక్కడ నేను ఒక చార్ట్ నేను మీకు చూపిస్తాను ఓకే సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే చార్ట్ ఇది బజాజ్ ఆటో చార్ట్ ఫ్రెండ్స్ ఓకే సో ఈ బజాజ్ ఆటో చార్ట్ ఓకే ఇక్కడ చూడండి ఈ ఈ బజాజ్ ఆటో స్ప్రెడ్ చార్ట్ ఓకే సో బ బజాజ్ ఆటో నిఫ్టీ ఫిఫ్టీ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ ఆర్ స్ప్రెడ్ చార్ట్ ఓకే సో ఇక్కడ మీరు చూడండి రెండు వేల పదకొండు నుంచి కూడా ఓకే ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఒకటి అంటే లాస్ట్ పది సంవత్సరాల్లో ఈ బజాజ్ ఆటో రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ ఆర్ స్ప్రెడ్ చార్ట్ సైడ్ వేస్లో ఉంది అంటే ఏంటంటే సైడ్ వేస్లో ఉంది అంటే ఏంటంటే ఈ బజాజ్ ఆటో అలాగే నిఫ్టీ ఫిఫ్టీ రెండూ కూడా ఇంచుమించు ఒకే రిటర్న్స్ ఇచ్చాయి అని మనకి చార్ట్ చెప్తుంది ఓకే లెట్స్ సీ ఇప్పుడు నేను మీకు తీసుకువెళ్ళి ఇదే బజాజ్ ఆటో నిఫ్టీ ఫిఫ్టీ ఓకే ఇది నిఫ్టీ ఫిఫ్టీ ఏం చెప్తుందండి ఈ చార్ట్ ఇంకొకసారి నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి ఇది సైడ్ వేస్లో కనిపిస్తుంది సైడ్ వేస్ అంటే ఏం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ప్రైస్ ఉంది ఓకే రెండు వేల పదకొండులో ఇక్కడ ఉంది ఇప్పుడు చూడండి రెండు వేల ఇరవై ఒకటి ఇంచుమించు ఇక్కడే ఉంది అంటే దీని అర్థం ఏంటంటే బజాజ్ ఆటో మరియు నిఫ్టీ ఫిఫ్టీ ఒకే రకమైన రిటర్న్స్ ఇచ్చాయి అనేది దీని అర్థం ఇదే మనం వెరిఫై చేసుకుందామండి ఒకసారి వెళ్ళి ఓకే ఇది నిఫ్టీ ఫిఫ్టీ అండి నేను రెండు వేల పదకొండు నుంచి ఈ చార్ట్ ఓపెన్ చేస్తాను ఇదిగోండి రెండు వేల పదకొండు మీకు కనిపిస్తుంది కదా ఓకే రెండు వేల పదకొండు ఓకే ఇక్కడ నుంచి ఓకే ఫస్ట్ ఫిబ్రవరియో లేకపోతే ఫస్ట్ డిసె థర్డ్ జనవరియో ఏదో ఒకటి ఓకే ఇక్కడ నుంచి మనం రిటర్న్స్ ఇవాల్ట్కి ఉన్న రిటర్న్స్ చూద్దాం ఓకే సో దగ్గర దగ్గర ఇక్కడ చూడండి ఓకే ఇక్కడ ఫస్ట్ ఫిబ్రవరి ఆర్ సమ్వేర్ ఓకే సో ఇవాల్ట్ వరకు రిటర్న్స్ చూద్దాం దగ్గర దగ్గర టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ వచ్చింది నిఫ్టీ ఫిఫ్టీ నుంచి ఓకే ఇదే విధంగా బజాజ్ ఆటో చూద్దాం రెండు వేల పదకొండు నుంచి సేమ్ డేట్స్ నుంచి ఓకే ఓకే ఇంచుమించు ఫస్ట్ ఫిబ్రవరి అనుకున్నాం కదా ఆర్ మార్చ్ ఏదో ఒకటి ఓకే ఎనీ వన్ వన్ మంత్ పర్లేదు ఓకే ఓకే లిటిల్ ఓకే యా ఫస్ట్ ఫిబ్రవరి ఓకే ఇప్పుడు చూడండి బజాజ్ ఆటో ఇదే సమయంలో మనకి టూ ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది నిఫ్టీలో మనకి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ పర్సెంట్ ఏమండి ఒక విషయం చెప్పండి నిఫ్టీలోనే మనం ఇన్వెస్ట్ చేస్తుంటే మనకి టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ పర్సెంట్ వచ్చేది బజాజ్ ఆటో ఒక స్టాక్ ఓకే వాలటైల్ ఓకే సో అర్థమైందా మనం బజాజ్ ఆటోలో పెట్టే బదులు అదే డబ్బులు మనం నిఫ్టీ ఫిఫ్టీలో పెట్టుంటే అదే రిటర్న్స్ వచ్చేవండి వితౌట్ రిస్క్ రిస్క్ చాలా తక్కువ కదా నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్ కన్నా నిఫ్టీకి నిఫ్టీలో పెడితే ఎందుకు స్టాకులో ఈ స్టాక్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ లేకపోతే ఇంకోటి 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 స్టాక్ కన్నా నిఫ్టీ ఫిఫ్టీలో పెడితే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కదా వాలిటాలిటీ తక్కువ కదా మరి బజాజ్ ఆటో అనేది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీయే ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను టెక్నికల్ ఎనాలిసిస్కి సపోర్టివ్గాను ఫండమెంటల్ అనాలిసిస్కి విరుద్ధంగా గాను కాదు ఓకే నేను మీ మీకు తెలుసు నేను నెంబర్ ఆఫ్ కంపెనీస్ని ముందుగానే నేను పట్టుకున్నాను సిడిఎస్ఎల్ కానివ్వండి లేకపోతే థైరో కేర్ కానివ్వండి ఇలాంటి చాలా కంపెనీస్ నేను ఫస్ట్ నుంచి మీకు ముందు ఎప్పటి నుంచో నేను లాస్ట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఇయర్స్గా నేను మీకు వాటి యొక్క ఎనాలిసిస్ ఇస్తూ ఉన్నాను జైడస్ వెల్నెస్ కానివ్వండి బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానివ్వండి ఇవన్నీ నేను డిస్కస్ చేసినప్పుడు చాలా చిన్న చిన్న స్టాక్స్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ థైరో కేర్ యాన్యువల్ రిపోర్ట్ చూడండి నేను ఎలా కంప్లీట్గా నేను ఎలా ఎనలైజ్ చేశాను ఫండమెంటల్స్గా నేను ఫండమెంటల్ ఎనాలిసిస్ బ్యాడ్ అని చెప్పట్లేదు లేకపోతే ఫండమెంటల్ ఎనాలిసిస్ చేయకూడదు అని చెప్పట్లేదు అలా అర్థం చేసుకోకండి ఒకసారి మీరు వెళ్ళి ప్రీవియస్గా నా వీడియోస్ చూడండి ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఓకే అండ్ లాస్ట్ టెన్ ఇయర్స్ యాన్యువల్ రిపోర్ట్స్ నేను హీరో మోటార్స్ కంప్లీట్ చేశాను అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యాన్యువల్ రిపోర్ట్స్ నేను లాట్ ఆఫ్ కంపెనీస్వి కంప్లీట్ కంప్లీట్ చేశాను ఐ నో నేను ఫండమెంటల్ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్ బట్ ఈ ఫండమెంటల్ అనాలిసిస్ కూడా వీ హ్యావ్ లిమిటేషన్స్ ఓకే సో యూ సీ దిస్ థింగ్ దీస్ థింగ్స్ అన్నీ కూడా వెళ్ళి చదివి నీట్గా అక్కడ మార్కింగ్స్ వేసుకొని అక్కడ రాసుకొని ఓకే దిస్ అండ్ నోట్స్ రాసుకొని ఇవన్నీ నేను చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ యాన్యువల్ రిపోర్ట్లో ఉన్నది చదివి వాటిని హైలైట్ చేసుకొని ఏది ఇంపార్టెంట్ పాయింట్ ఏది మనకు అవసరం ఇవన్నీ నేను చేస్తాను ఫండమెంటల్ అనాలిసిస్ ఇక్కడ నేను కానీ ఈ ఫండమెంటల్ అనాలిసిస్ కూడా లిమిటేషన్ ఉంది ఇప్పుడు నాకు చెప్పండి సేమ్ నిఫ్టీ ఫిఫ్టీ అదే రిటర్న్స్ ఇచ్చింది బజాజ్ ఆటో అదే రిటర్న్స్ ఇచ్చింది సో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు నేను ఇంకొక కంపెనీని చూపిస్తాను మీకు ఓకే ఆ కంపెనీ కూడా ఆటో సెక్టర్లో ఉన్న కంపెనీయే ఆ కంపెనీలో మనం టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి ఇన్వెస్ట్ చేసి ఉంటే సింపుల్ థింగ్ నేను మీకు చూపిస్తాను ఓకే బిఫోర్ దట్ చూడండి బజాజ్ ఆటో ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీస్ ఓకే రాహుల్ బజాజ్ కానివ్వండి రాజీవ్ బజాజ్ కానివ్వండి గ్రేట్ మేనేజ్మెంట్ గ్రేట్ ప్రొడక్ట్స్ ఓకే టూ థౌజండ్ లెవెన్ లెవెన్ నుంచి ఈ కంపెనీ హెడ్ డన్ సూపర్ సూపర్ బట్ స్టిల్ ఈ కంపెనీ నిఫ్టీ ఫిఫ్టీతో పాటు రిటర్న్స్ ఇచ్చింది ఓకే రైట్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంకొక కంపెనీ చూపిస్తాను అది చూపించేలోపు ఫ్రెండ్స్ నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రమ్ ట్వంటీ ఫస్ట్ మే ఓకే సో సెవెంత్ బ్యాచ్ ఫ్రెండ్స్ ఓకే సో ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఇక్కడ ఒకసారి ఈ వీడియో చూసి మీరు ఇన్స్పైర్ అవ్వాల్సిన పని లేదు ప్రీవియస్గా వెళ్ళి నా ఛానల్లో తర్వాత నంబర్ ఆఫ్ వీడియోస్ ఫండమెంటల్స్ మీద టెక్నికల్స్ మీద వాటన్నిటిని చూసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి ఓకే దీ ఈ నెంబర్ ఇది ఈ డీటెయిల్స్ నేను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ యొక్క డీటెయిల్స్ నేను మన థింక్ ఈక్విటీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంచాను ఓకే ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఈ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు లేదా దీనికి ఈమెయిల్ చేయొచ్చు ఓకే సో ఇప్పుడు నేను ఇంకొక స్టాక్ మిమ్మల్ని తీసుకువెళ్తాను ఇంకొక చార్ట్ ఇది స్ప్రెడ్ చార్ట్ ఆఫ్ ఐషర్ మోటార్స్ ఓకే ఈ ఐషర్ మోటార్స్ చూడండి ఇక్కడ ఒక సింపుల్ లైట్ బట్ వదిలేండి ఇది రెండు వేల పదకొండులో మనకి ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది ఇదే స్ప్రెడ్ చార్ట్ ఇది కూడా ఓకే స్ప్రెడ్ చార్ట్ అంటే వన్స్ అగైన్ ఐషర్ మోటర్స్ అండ్ నిఫ్టీ ఫిఫ్టీన్ కంపేర్ చేస్తున్న చార్ట్ రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ ఇది రెండు వేల పదకొండులో మనకి ప్రీవియస్ హైని బ్రేక్ ఇచ్చింది ఓకే సో అప్పటి నుంచి ఈ స్టాక్ ర్యాలీలోనే ఉంది ఓకే ఇప్పుడు నేను ఐషర్ మోటార్స్ షార్ట్ ఓపెన్ చేస్తాను రెండు వేల పదకొండు నుంచి ఈ స్టాక్ ఏం చేసిందో మనం చూద్దాం ఓకే సో ఇదే రెండు వేల పదకొండు ఫిబ్రవరియో లేకపోతే ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఇవాళ వరకు టూ థౌజండ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఐషర్ మోటర్స్ టూ థౌజండ్ పర్సెంట్ కనిపిస్తుందా మీకు వన్ నైన్ ఫోర్ నైన్ ఓకే ఎగ్జాక్ట్గా ఒకవేళ పిన్ టూ పాయింట్ అయితే టూ థౌజండ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అదే బజాజ్ ఆటో మనకి టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అలా అని చెప్పి బజాజ్ ఆటో తక్కువ కంపెనీయా లేకపోతే చిన్న కంపెనీయా లేకపోతే ఫండమెంటల్లీ వీక్ కంపెనీయా కాదు ఈక్వల్లీ స్ట్రాంగ్ యాజ్ ఐషర్ బట్ ఆ రిటర్న్స్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ టూ థౌసండ్ పర్సెంట్ ఎక్కడ హౌ వీ కెన్ నో దిస్ బై ఫండమెంటల్ ఎనాలిసిస్ ఒకవేళ ఫండమెంటల్ ఎనాలిసిస్ వల్ల తెలిసిన కెన్ రిటైల్ ఇన్వెస్టర్ డూ మన యొక్క రిటైల్ ఇన్వెస్టర్ కెన్ హీ డూ దిస్ టైప్ ఆఫ్ అనాలిసిస్ కంపెనీస్ని విజిట్ చేసి ప్లాంట్స్ని విజిట్ చేసి ఐషర్ మోటార్స్ రెవెన్యూస్ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తుంది బ్రౌన్ ట్రక్స్ నుంచా ఓల్వో బస్సెస్ నుంచా లేకపోతే వా వాళ్ళ బుల్లెట్స్ నుంచా ఇవన్నీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయగలిగి ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన ఎంత రిటర్న్స్ వరకు రిటైల్ ఇన్వెస్టర్ ఉండగలగుడా ఉండగలడా బట్ ఈ స్టాక్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అండ్ చిన్న చార్ట్ సింపుల్ సింపుల్ ఇక్కడ ఎక్కడ కూడా కాంప్లికేషన్స్ లేదు ప్రీవియస్ హై ఒక్కటి మాత్రం బ్రేక్ చేసింది అంతే ది బై ది సింపుల్ థింగ్స్ వీ కెన్ ఐడెంటిఫై ఓకే సింప్లెస్ట్ ఆఫ్ సింప్ దీస్ ఆర్ ద సింప్లెస్ట్ ఆఫ్ సింప్లెస్ట్ థింగ్స్ ఫ్రెండ్స్ ఓకే గుర్తుపెట్టుకోండి దీనికోసం దాది ఇది పనిచేయదు టెక్నికల్ అనాలిసిస్ అంటే అది దానికోసమే ఇవన్నీ వదలండి ఓకే ఏ రోజైతే మిస్కన్సెప్షన్స్ నుంచి రిటైల్ ఇన్వెస్టర్ బయటకు వస్తాడో ఆ రోజు హీ విల్ హీ విల్ ఫీల్ ద చేంజ్ ఓకే సో ఈ వీడియో మన కమ్యూనిటీలో రిటైల్ ఇన్వెస్టర్ కమ్యూనిటీలో జాగృతి ఏర్పడ ఏర్పడాలి థాట్ ప్రాసెస్ని థింకింగ్ని చేంజ్ చేసుకోవాలని క్రియేట్ చేయటం జరిగింది ఓకే సో ఒకవేళ ఈ వీడియో నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నివి నేను ట్రై చేస్తాను వీడియోస్ అండ్ ఈ వీడియో మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్తోనూ ఇతరులతో తప్పకుండా షేర్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్